Andhra Palaklu, Krishna Basin nunchi Telangana neetini dochukupotunnarani Mantri Srinivas Goud mandipaddaru. Andhra Palakula kutralanu bhagnam chestamani telichi chepparu. Bajapta Telanganalo ప్రాజెక్టులను నిర్మించుకుంటామని స్పష్టం చేశారు. స్వరాష్ట్రంలో గీత కార్మికులకు అన్ని విధాలా అండగా నిలిచిన ఘనత సీఎం కేసీఆర్ దేనని ఆయన తెలిపారు. ఈ మేరకు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నారపల్లిలో ఎక్సైజ్ స్టేషన్‌ను ప్రారంభించారు. మంత్రి గారి ప్రేమ మీరు చవి చూస్తున్నారు. ఎన్నో బృహత్తర కార్యక్రమాలు మన మంత్రి గారి చేతి మీద జరుగుతుంది. ఈరోజు మనం ఎక్సైజ్ బిల్డింగ్ చూస్తే నిజంగా ఇది ఎప్పుడో ఒక 50 ఏళ్ల కింద కట్టాలి. 50 ఏళ్ల కింద ఎందుకు కట్టాలంటే ఈ ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం ఇచ్చేటువంటి డిపార్ట్మెంటు, ప్లస్ ప్రజలకు ఆరోగ్యమైన డ్రింక్ అందించడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వానికి ఆదాయం ఎట్లొస్తుందో ఆలోచన చేసేది. కానీ ఒక ఆఫీస్ ఉండాలి, అధికారులు కూర్చోడానికి మంచి ఏర్పాటు ఉండాలి, గీత కార్మికులు వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోడానికి మంచి వసతులు ఉండాలి. అది ఏం ఆలోచన చేయాలి, వచ్చిన కాడికి పైసలు గల్లా అందులో వడాలి, అవి తీసుకుపోయి వాళ్ళ ప్రాంతాలకు ఖర్చు పెట్టుకోవాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా చెట్టు పన్ను లేదు, చెట్టు పన్ను రద్దు చేస్తున్నామని చెప్పింది ఈ ప్రభుత్వమే కాదు. ఆలోచన చేసుకోవాలి. ఈ దేశంలో ఎక్కడ 8 కోట్లతో ట్యాంక్ బండ్ దగ్గర 6 ఎకరాలు మంచి నీరా కేఫ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. తెలంగాణ ఉన్నటువంటి ఏ ఒక్క వర్గాన్ని కూడా విస్మరించకుండా ఇలా తెలంగాణ ప్రభుత్వం అనేది ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇలా మనం కాళేశ్వరం రిజర్వాయర్ ద్వారా ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశామలం చేసుకొని దక్షిణ తెలంగాణ వైపు పాలమూరు రంగారెడ్డి జిల్లా వైపు మనం అడుగులు వేస్తా ఉన్నాం. మరి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ తెచ్చుకున్న లోపలనే ఆంధ్ర ముఖ్యమంత్రి గారు మొత్తం ఒక నదిలాగా ఒక్కొని పోవాలని చూస్తా ఉన్నాడు. మరి నదిలాగా ఒక్కొని పోతే మనకు నీళ్ళు ఎట్లా, హైదరాబాద్ నీళ్ళు ఎట్లా, మన బతుకు తెరువు ఎట్లా, మరి ఎట్లా బాగుపడాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం వారిని. ఎక్కడైనా కానీ దేశంలో ఎక్కడ నది ఉంటే ఆ నది పరివాహక ప్రాంతం నిండాలి. సాగునీరు అయిపోయిన తర్వాత ఇతర ప్రాంతాలకు పోవాలి. కానీ కృష్ణా బేసిన్ నీళ్ళు పెట్టుకొని అక్కడ పెన్నా బేసిన్కు మొత్తం నీళ్ళు తీసుకెళ్తామని మరి దౌర్జన్యంగా ఇవాళ వాళ్ళందరూ కూడా నీళ్ళు తీసుకోపోవాలని గుండాగిరి చేస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్లు వాళ్ళు లెక్కలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు చేసేటువంటి కుట్రలకు భగ్నం చేస్తాం, వాళ్ళ కుట్రలను భగ్నం చేస్తాం, ఎత్తుకు ప్రయత్నం చేస్తాం. మా ప్రాజెక్టులను ఖచ్చితంగా మేము కట్టుకుంటాం, అక్రమ ప్రాజెక్టులను ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఏది ఏమైనా నా మేడ్చల్ జిల్లాలో ఈరోజు ఈ స్టేషన్ తెరవడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఎక్సైజ్ వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా అన్ని రకాలు కూడా పనిచేస్తున్నారు. రాత్రి పగళ్ళు ఇంకా కూడా పనిచేసే అవసరం కూడా ఉన్నది వాళ్ళకు. చిన్న చిన్న అక్కడెక్కడ చీప్ లిక్కర్ కొద్దిగా ప్రాబ్లం ఉన్నది మన ఏరియాలలో, అది కూడా పూర్తిగా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాగానే గుడంబ పనిచేసిండు, అదే మాదిరిగా ప్యాకాట పనిచేసిండు. ఇవి రెండు కూడా చరిత్ర సృష్టించిండు మన సీఎం కేసీఆర్ గారు. అది దానికి తోడు మీరు కూడా చీప్ లిక్కర్ కూడా పూర్తిగా కంట్రోల్ చేస్తే మన అన్ని రకాలు కూడా సక్సెస్ఫుల్ అవుతుంది.